అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకము కూడా అవుతుంది. కానీ ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానములో శ్రీరామచంద్ర మిషన్లో వాళ్ళు అందిస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియలో ఒక అద్భుతం ఉన్నది. అది ఏమిటి అంటే ప్రాణాహుతి చేయగలమా అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకము కూడా అవుతుంది. కానీ ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానములో శ్రీరామచంద్ర మిషన్లో వాళ్ళు అందిస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియలో ఒక అద్భుతం ఉన్నది. అది ఏమిటి అంటే ప్రాణాహుతి శక్తి. ఆ ప్రాణాహుతి శక్తి అన్నది యోగ శక్తి. యోగ సాధన చేసి యోగ ప్రాప్తికై పరితపించేటటువంటి సాధకులకు అందరికీ ఈ ప్రాణాహుతి శక్తిని ప్రవేశపెడతారు హృదయంలోనికి. ఈ ప్రాణాహుతి శక్తి సర్వత్వాన్ని సాధిస్తది. ధ్యానము ధ్యానించకుండా ఎవ్వరు కూడా దేనిని సాధించినది లేనే లేదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ధ్యానిస్తున్నారు పాఠాల మీద, పుస్తకాల్లో వాళ్ళు చదివినటువంటి అంశాల మీద. ధ్యానించడం అంటే ఆలోచిస్తూ ఉంటారు. ఆ పుస్తకంలోని అంకగా రిలాక్స్ విశ్రాంత స్థితిలో ఉండాలి. కాబట్టి నాలుగు సాధనా విధానాలను అమలు పరుస్తుంది శ్రీ రామచంద్ర మిషన్లోని ఈ హార్ట్ఫుల్నెస్ పద్ధతి. ఒకటి రిలాక్సేషన్. రిలాక్సేషన్ మన వల్ల విశ్రాంత ధ్యానము. బయట ఉన్నటువంటి భౌతిక పరమైన వాటి మీద దేని మీద ఆలోచనలు సారించకుండా నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం మీద ఆలోచన చాలన చేసుకుని ధ్యానము చేయడము, నిర్మలత్వాన్ని సంతరించుకోవడం. ఆ నిర్మలత్వమే దివ్యత్వము. కాబట్టి ఆ నిర్మలత్వానికి ఆ ప్రాణాంతక శక్తిని జోడించి మనమే దివ్యత్వాన్ని సంతరించుకొని దేవుడి లాంటి మనిషిగా తయారు కావడము అన్నటువంటిది ఒక అంశము. ఈ నాలుగు అంశాలను ఈ రామచంద్ర మిషన్లోని ఫాలన్ గాడ్ అంటారు. మ్యాన్ ఈజ్ ఎ ఫాలన్ గాడ్. అదేమిటి? దిగజారిపోయినటువంటి దేవుడు మానవుడు. సో ఈ యోగ సాధన ద్వారా పునరుద్ధరించబడాలి. ఫాలన్ గాడ్ షుడ్ రైజ్ అండ్ బికమ్ గాడ్. మానవుడి రేపు క్లీనింగ్ ప్రాసెస్ నేర్చుకుంటాం. ఎల్లుండి మనం అంతరాత్మతో అనుసంధానం అవడం అనే ప్రక్రియను నేర్చుకుంటాం. అందుకే 3 రోజుల ప్రోగ్రామ్ అని చెప్పాం. ఇప్పుడే రామకృష్ణ ప్రసాద్ మా తరఫున ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ అనేది ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదండి. అన్ని వర్గాలు అన్ని కులాల వాళ్ళు రావచ్చు. దీనికి ఇప్పుడు గైడ్గా మేము గైడ్ అని అంటాం లేదా గురువు అంటాం. దాజీ శ్రీ కమలేష్ పటేల్ గారు, దాజీ గారు ఉన్నారు. వారు రచించినటువంటి 2 అద్భుతమైన పుస్తకాలను ఇప్పుడు మన అతిథులకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఎక్సర్సైజ్ వామప్స్ అంటాం. ఎందుకంటే బాడీలో ఈ మజిల్స్ ని కొంచెం ఫ్రీ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుద్ది. ఇవి చేద్దాం ఒకసారి. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, ఇది సార్ చూపిస్తూ ఉంటారు. నెక్ చూడండి, నెక్ చేసేటప్పుడు 2 అది సార్ మోకాళ్ళు ముందు కానండి. మోకాళ్ళు ముందుకి కుదిరిన వాళ్ళే ఎవరు బలవంతంగా చేయొద్దు. ఎంత మీ శరీరం ఎంత వాడికి సహకారం దగ్గుతుంటాయి, మోకాళ్ళ నొప్పులు దగ్గుతుంటాయి, నడువు నొప్పులు దగ్గుతుంటాయి, ఆడవాళ్ళకి ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు పోతూ ఉంటాయి. ఇంత మంచి ఫలితాలు వస్తే ఒక్క ఆన అక్షరాన్ని మీరు 10 నుంచి 15 నిమిషాలు పలకాలి. స్థితులకు సంబంధించిన అంటే ఆస్తమా, ఉబ్బసం, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ ఛాతీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గడానికి చక్కటి అవకాశం ఉంటుంది. షుగర్ పేషెంట్లు కూడా ఈ ఊ అనే శబ్దం చాలా అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది. అనే అక్షరాన్ని మీరు ప్రాణాయామ పద్ధతిలో పలకగలిగితే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఒకసారి పలుకుదాం. ఇక్కడ చివరికి శబ్దం గమనిస్తూ చేయండి. నమస్కారం. కూర్చొని చేసేది యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళని నిలబడి చేస్తే కొంచెం బాగుంటుంది. ఏం చేస్తారంటే లైన్లో నుంచున్నారు కదా, ఒకళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళని నిలబడి చేస్తే కొంచెం బాగుంటుంది. ఏం చేస్తారంటే లైన్లో నుంచున్నారు కదా ఒకళ్ళు. సూర్యుడు జనరల్గా సూర్య నమస్కారాలు అంటే సూర్యుడు ఎక్కుంటే అటు, అంటే మనం గెస్ట్ ఎవరిని ఇటు వచ్చారనుకున్న ముందుకి నేను ఇటు తిరిగి నమస్కారం చేస్తాను.
రండి రండి రాకృష్ణ రండి కూర్చోండి అంటాం, ఎటు వస్తే అటు తిరుగుతాం. అట్లాగే సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి నమస్కారం చేసుకోవటం అత్యుత్తమం. అయితే అందరం కలిసి వెళ్తాం. ఓకే, ఫస్ట్ మంత్రం చెప్తున్నాం. ఈ మంత్రం చెప్తున్నప్పుడు లోపల ఉన్న గాలంతా బయటికి వెళ్ళిపోయి ఓం మిత్రాయ నమః. దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం. బ్రీత్ ఇన్ అవుట్, పాదహస్త ఆసనం అంటాం, లేదంటే ఊర్ధ్వాసనాలు కూడా అంటాం. గాలి తీసుకుంటే వెనక్కి వెళ్తాం, బ్రీత్ అవుట్ డౌన్ పాదహస్తాసన్, గాలి వదిలేస్తూ కిందకి బెండయ్యాం అశ్వసంచలన ఆసన్. బ్రీత్ను ఒకళ్ళ వెనక్కి తీసుకెళ్ళాం, తలని పైకి ఎత్తుతాం. ఫైవ్ పర్వతాసన్, ముందుకాలు కూడా వెనక్కి తీసుకెళ్తాం, సీటును బాగా పైకి నెడతాం, మోకాళ్ళు స్టిఫ్గా ఉంటాయి, పాదాలు మొత్తం నేల కానిచ్చాలి, గడ్డాన్ని ఛాతి కానిచ్చాలి. సాష్టాంగ నమస్కార్ సిక్స్. ఒక సీటు భాగాన్ని గాల్లో ఉంచుతాం, మోకాళ్ళు ఆనిస్తాం, పొట్ట నుంచి మిగతా భాగాలన్నీ నేలకు తాకిస్తాం, సాష్టాంగ నమస్కారం. నెక్స్ట్ భుజంగాసన్, తలా ఛాతి పొట్ట పైకి లేపుతాం. ఓకే, బాడీ అంతా స్టిఫ్గా ఉంటుంది, రెండు పాదాలు కలిసి ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ పర్వతాసన్, ఇందాకలాగానే రెండు పాదాలు నేల కానిస్తాం, గడ్డాన్ని ఛాతి కానిస్తాం, సీటుని బాగా వెనక నెడతాం, మోకాళ్ళు స్టిఫ్గా ఉంచుతాం. నెక్స్ట్ అశ్వ సంచలనాసన్, ఇందాక ఏ కాలు అయితే తీసుకెళ్ళాం అదే కాలుని ముందుకు తీసుకెళ్ళాం, తలను పైకి ఎత్తాం అట్లా. నెక్స్ట్ పాదహస్తాసన, వెనకాల కాలు ముందుకు తీసుకువెళ్తాం ఈ విధంగా. నెక్స్ట్ ఊర్ధ్వాసన, గాలి తీసుకుంటూ వెనక్కి బెండ్ అవుతాం. నెక్స్ట్ నమస్కారం. దీంట్లో ఒకసారి బ్రీత్ అవుట్ అవుద్ది, కట్ చేసారు చూపిస్తున్నారు చూడండి చూడండి సార్ చూడండి, మీ రైట్ హ్యాండ్ ఇట్లా పైకి ఉంచండి, మీ రెండో వేలు మూడో వేలు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి, సెకండ్ ఫింగర్ థర్డ్ ఫింగర్ క్లోజ్ చేసుకోండి. మీ రైట్ హ్యాండ్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ ఎడముకుని ఉంగర పేలు చిన్న వేలతో క్లోజ్ చేసుకోవాలి, ఇట్లా ఇట్లా పట్టుకోవాలి. ఫస్ట్ నెమ్మదిగా ఎడమ ద్వారా గాలి పీల్చుకోండి, బాగా ఓపెన్ అవ్వాలి, కుడి ద్వారా స్లోగా వదలండి రైట్, మళ్ళీ కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకోండి, రైట్ ఇన్ స్లోలీ లెఫ్ట్ అవుట్. సంపూర్ణ ప్రాణాయామం, ఏ ప్రాణాయామం చేసినా చేయకపోయినా ఇదొక్కటి చేసుకుంటే చాలు, ఏ ఆసనాలు చేసినా చేయకపోయినా వ్యాయామం చేసినా చేయకపోయినా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలు, అన్ని సర్వ రోగ నివారణ ఈ రెండు కూడాను, ఇవి రెండు అన్ని సమస్యలు ఉన్న వాళ్ళు సాధన చేసుకోవచ్చు అన్నమాట. ఇందాక చెప్పారు గురువుగారు, అంటే నిర్మూలీకరణ అంటాం, శరీరం మలినాలతో నిండిన, మనసు వికారాలతో నిండిన ఈ రెండు చేసుకుంటే, శరీరంలో ఉన్న మలినాలని సూర్య నమస్కారాలు తీసివేస్తాయి, మనసులో ఉన్న వికారాలని ఇప్పుడు చేసిన నాడీ శుద్ధి ప్రాణాయామం, దీని పేరు శుద్ధి ప్రాణాయామం, మొత్తం కూడా మీకు ఈ రెండు ఫిజికల్ లెవెల్లో మైండ్ లెవెల్లో మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ రెండు బాగా చేసుకోండి, మిగతా కార్యక్రమాన్ని మేము రేపు డిజైన్ చేసి ఇక్కడ ఏదైతే మన ప్రాబ్లమ్స్, బీపీ మధుమేహం ఒత్తిడి ఊబకాయం థైరాయిడ్కి ప్రత్యేకంగా డిజైన్ చేసి రేపు చేసుకుందాం. ధన్యవాదాలు. మనం డైరెక్ట్గా మెడిటేషన్లోకి వెళ్దాము. సో ఈరోజు అందరూ తెలుసు, ప్రతి స్టూడెంట్స్ కానీ అందరూ కూడా, మీరు ధ్యానం అనేది ఈ ఒత్తిడి నుంచి దూరం అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశాను, అప్పట్లో దీని గురించి పెద్ద నమ్మకం లేదు, కానీ ఇలా వచ్చి మీలాగా స్టూడెంట్ లాగానే కూర్చుని 3 సిట్టింగ్స్ అంటే 3 రోజులు ఎలాగైతే ఇప్పుడు జరిగిందో అలాగే 3 రోజులు చేస్తే 3 రోజునే ఆ డిఫరెన్స్ అనేది నాకు బాగా అర్థమైంది. సో అప్పటి నుంచి మొత్తానికి కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. సో డెఫినెట్గా మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి, ప్రయత్నం చేస్తే ఆ డిఫరెన్స్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మెడిటేషన్ అనేది అది మేము ఇక్కడ 100 మంది వచ్చి ఎంత చెప్పినా కూడా నమ్మశక్యంగా ఉండదు, ఎవరికి వాళ్ళు అనుభూతి చెందితేనే దాంట్లో ఎంత విశేషంగా ఉంది అనేది తెలుస్తుంది. సో ఈరోజు మనం 2 టెక్నిక్స్ నేర్చుకుంటామండి. మొదటిది హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్, రెండవది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే ధ్యానం. సో అంటే ఏంటని కానీ అట్లా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. మీ కేసుల్లోకి ఒక మొలకలు బాక్స్ వస్తుందండి, అది అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
మీ అందరికీ తెలుసు మొలకలలో ప్రాణశక్తి ఉంటుందని, అది ఒక మంచి ఆహారం. అందుకే ఈరోజు మీకు అది ఇవ్వడం జరుగుతోంది. మీకు ఇందాక అనౌన్స్ చేసినట్టుగా 6 సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు లాటరీ పద్ధతిలో ఒక 5 సెలెక్ట్ చేసి వాళ్ళకి సన్మానించడం జరుగుతుంది. 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ప్లస్ సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ 6 సెషన్స్ కి వస్తే ఎంత చాలా టైం వేస్ట్ అయినట్లుగా దాన్ని మీ మదర్ ఏం చేయాలని టకటగా కూరగడానికి ఉపయోగపడుతుంది ఈ ధ్యాన పద్ధతి. మోక్షం అంటే ఏమిటి? సాక్షాత్కారము అంటారు. సాక్షాత్కారం అంటే ఏమిటి? మూడు ఒకటేనా వేరు వేరా అన్నది ఒక ప్రశ్న. మూడు వేరు వేరండి. మనము ముక్తి పొందడము అంటే జన్మరాహిత్యము అని అంటుంటారు కదా, ఆ జన్మరాహిత్యము అంటే పుట్టుక లేకుండా పరమార్థాన్ని సాధించడం. ముక్తి వేరు, మోక్షం వేరు. మోక్షము అంటే తాత్కాలిక జన్మరాహిత్యం. కొన్నాళ్ళు జన్మ లేకుండా ఉండి మళ్ళీ జన్మ తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. అది ముక్తి. అది మోక్షం. మోక్షం అంటే తాత్కాలిక జన్మరాహిత్యం. ముక్తి అంటే జన్మరాహిత్యం. చిన్న విషయం. సాక్షాత్కారం అన్నది పరాకాష్ఠను చేరడం, పూర్తిగా పరమాత్మతో విలీనము కావడం, అది సాక్షాత్కారం. భగవత్ సాక్షాత్కారం ఈ అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. మనం అందుకోవలసినటువంటి స్థాయి సాక్షాత్కారము. సో ముక్తి చాలా కానీ అది కూడా ఉన్నత స్థాయి కాదు. భగవత్ సాక్షాత్కారం ఒక్కటి మాత్రమే అత్యుత్తమమైనది, ఉన్నతమైనది, ఆకాంక్షించదగ్గది, చేరుకోవలసినటువంటి గమ్యము. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉందండి. ప్రాచీన ఋషులు తపస్సు చేసి సమాజానికి ఏం మేలు చేశారండి? ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రాచీన ఋషులు తపస్సు చేసి సమాజానికి ఏమి మేలు చేశారు? అసలు మేలు ఏదైనా వారి వల్ల జరిగిందా? దేశంలో ఒక్క మహర్షి ఉంటే చాలు దేశమల్లా కూడా సుభిక్షంగా ఉంటుంది అన్నది ఆది నుండి వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశము. ఒక దేశంలో వర్షం పడలేదు అంటే ఋష్యశృంగ మహామునిని తీసుకురండి అన్న సన్నివేశం మనకు ఉంది. ఎక్కడున్నా సరే ఒక ఆధ్యాత్మిక మహాత్మ మహర్షి ఉన్నాడు అంటే అతను ఏమి చేయనక్కర్లేదు. ఆయన నుండి వెలువడేటటువంటి ఆ దివ్య ప్రకంపనను, ఆ వాతావరణాన్నే కాదు అక్కడున్న వ్యక్తులను కూడా ప్రభావము చేసి దివ్యత్వంతో నింపి మేలు సమకూరుస్తుంది అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఏ ఋషి కూడా, ఏ యోగి కూడా, ఏ మహాత్ముడు కూడా ఏమి చేయకు హాజరైనటువంటి మీ అందరికీ మా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. మార్నింగ్ సెషన్ ముగిసింది. మనం అందరం లేచి నిలబడితే జనగణమనతో దీన్ని క్లోజ్ చేసుకుందాం. సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా మొదలవుతుంది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.